అందరికీ నమస్కారం ఈరోజు మనం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవపురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడిన గొడగూచి కథ పాఠ్యాంశాన్ని విందాం ఈ గొడగూచి కథ పాఠ్యాంశం ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో పాఠ్యాంశంగా నిర్ణయించడం జరిగింది గొడగూచి కథ పాఠ్యాంశ కవి పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు పన్నెండవ శతాబ్దానికి చెందిన కవి ఈయన వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామంలో జన్మించాడు తల్లిదండ్రులు శ్రీయాదేవి విష్ణురామి దేవుడు ఆ గ్రామంలో వెలిసిన స్వామి అనుగ్రహం వల్ల పుట్టినందున ఈయనకు సోమనాథుడు అని పేరు పెట్టడం జరిగింది తెలుగు సాహిత్యంలో శైవ సాహిత్యానికి సుస్థిరమైన స్థానం కల్పించిన కవి పాల్కురికి సోమనాథుడు ఎక్కువగా ఈయన శివునికి సంబంధించిన రచనలు చేశాడు తెలుగునాట మొట్టమొదట స్వతంత్ర రచన చేసిన పాల్కురికి సోమనాథుణ్ణి తెలుగులో ఆదికవిగా కవిగా గుర్తించాలనేటువంటి అభిప్రాయము ఉంది ఎందుకంటే వేదవ్యాసుడు సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని నన్నే తెలుగులో అనువాదం చేశాడు కాబట్టి నన్నే రాసిన మహాభారతం తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర రచన కాదు కావున తెలుగులో మొట్టమొదటిసారిగా స్వతంత్ర రచన చేసిన కవి పాల్కురికి సోమనాథుడని చెప్పవచ్చు అలాగే తెలుగునాట ఉన్న అనేక దేశీ ప్రక్రియల్లో రచనలు చేసినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు ప్రజలు పాడుకునే రోకటి పాటలకు దగ్గరగా ఉండే ద్విపద ఛందస్సులో రచనలు చేసి పండిత పామరజన రంజకమైన సాహిత్యాన్ని సృష్టించాడు పాల్కురికి సోమనాథుడు సంస్కృత సాంప్రదాయాన్ని అనుసరించి వచ్చిన సాహిత్యం మార్గ కవిత్వం కాగా దేశీ ప్రక్రియల్లో జానుతెనుగులో తెనుగులో రాయబడ్డటువంటి కవిత్వం దేశీ కవిత్వం జానుతెనుగు అంటే ప్రజల వ్యవహారంలో ఉండేటువంటి తెలుగు జానుతెనుగు అలా ప్రజల వ్యవహారంలో ఉండేటువంటి భాషను తీసుకొని సాహిత్య సృజన చేశారు పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుని రచనలు చూస్తే అనుభవసారం ఇది పాల్కురికి సోమనాథుని మొట్టమొదటి రచన ఇందులో ఉపయోగించిన త్రిభంగి అనే ఒక ఛందస్సు ఇప్పటి వరకు తిరిగి ఏకవి కూడా ఉపయోగించలేదు అలాగే వృషాధిప శతకం ఇది పాల్కురికి సోమనాథుడు రాసిన మొట్టమొదటి సంపూర్ణ శతక లక్షణాలు కలిగినటువంటి శతకం చతుర్వేదసారం చిన్నమల్లు సీసాలు బసవ పురాణం పండితారాధ్య చరిత్ర పండితారాధ్య చరిత్ర అనేది ఒక కవి తన సమకాలీకుడైన మరొక వ్యక్తి జీవితాన్ని కావ్యంగా మలిచినటువంటి రచన అలాగే ఇవే కాకుండా అనేక అనేక విధాలైనటువంటి లఘుకృతులు చిన్న చిన్న రచనలు రుద్రభాష్యం బసవరగడ పంచప్రకార రగడ నమస్కార గద్య అక్షరాంక గద్య బసవోదహరణం బసవలింగ నామావళి మొదలైనటువంటి ఎన్నో రచనలు చేశాడు ఇందులో ఉదాహరణ అనేది తెలుగుకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి రచన ఈ ఉదాహరణ కావ్యం రాసినటువంటి మొట్టమొదటి కవి పాల్కుర్కి సోమనాథుడు పాల్కురికి సోమనాథుని రచన సరళంగా ఉంటుంది గంభీరంగా ఉంటుంది సౌందర్య మాధురీభరితంగా భరితంగా కూడా ఉంటుంది తెలుగువారి జనజీవనంలో ఉండే ఎన్నో రకాల పలుకుబల్లను అలాగే సంస్కృత పదాలను సమానంగా తన సాహిత్యంలో ఉపయోగించుకున్నటువంటి కవి పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుని రచనల్లో ఉండేటువంటి పాత్రల సృష్టి అద్భుతంగా ఉంటుంది అపూర్వంగా ఉంటుంది ఆ పాత్రలన్నీ సహజంగా ఉంటాయి అలాగే ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో వైవిధ్య కూడా ఉంటాయి పాత్ర చిత్రణ చేయడంలో పాల్కురికి సోమనను మించినటువంటి కవి లేడు ఎందుకంటే ప్రతి పాత్రకు ఆ పాత్రోచితమైనటువంటి భాషను ఉపయోగించాడు పాల్కురికి సోమనాథుడు అలా బసవ పురాణంలో పాల్కురికి సోమన చిత్రించిన రుద్రపశుపతి బెజ్జమహాదేవి ముగ్ధ సంగయ్య ఉడుమూరి కన్నప్ప చిరుతొండ నంబి గొడగూచి ఇలా ఎన్నో రకాలైనటువంటి పాత్రలు మనం చదువుతూ ఉంటే మన కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగా ఉంటాయి అలా నిర్మలమైనటువంటి మనస్తత్వంతో శివుణ్ణి ఆరాధించిన అమాయకపు బాలిక గొడగూచి అలా శివుణ్ణి ఆరాధించి తన ముగ్ధ భక్తితో శివైక్యం చెందినటువంటి కథ గొడగూచి కథ ఈ గొడగూచి కథ పాల్కురికి సోమనాథుడు రాసిన బసవపురాణం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది విందాం గొడగూచి కథ శివదేవుడను నొక్క శివ భక్తియుతుడు తాను పొర్గూరికేగుచును రూపించి కడగొట్టు పాపదారింటి కాపిడి ఎట ఇట కదల కుమమ్మ పడుచులతో నాడబరవ కుమమ్మ ఒడివి నా మావ్రతం బెడపకుమమ్మ గుడికేగి కుంచెడు పాలు బడరుణ నమ్మి నమ్మిపోయెదము సుమ్మమ్మ మరాకుమమ్మ మాయమ్మ మాయక్క మా తల్లి కొమ్మ నీకొక మంచి బొమ్మయో నిన్ని బొమ్మ పొత్తికలునో బోయి తెచ్చెదము ఒక గ్రామంలో శివదేవుడు అనే గొప్ప శివభక్తుడు ఆయన భార్య సర్వమంగళ వారికి ముగ్గురు పిల్లలు గుణనిధి యశోధనుడు అనే ఇరువురు కుమారులు గొడగూచి కూతురు గొడగూచి వారిలో అందరికంటే చిన్నది శివదేవుడను నొక్క శివభక్తియుతుడు గువిదయు తాను పొరుగూరికేగుచును ఆయన భార్యతో కలిసి ఒకరోజు పొరుగురికి వెళ్ళవలసిన పని ఏర్పడింది అలా వెళ్ళేటువంటి సందర్భంలో రూపించి కడగొట్టు పాపదారింటి కాపిడి ఆ చిన్న కూతురైనటువంటి గొడగూచిని ఇంటికి కాపలాగా పెట్టి ఇల్లును చూసుకోమని జాగ్రత్తగా చెప్పి కాపలాగా పెట్టడం అంటే ఇల్లును చూసుకోమని సాధారణంగా తల్లిదండ్రులు ఊరికి వెళ్తూ ఉంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఇంటి ఇంటి పనులు చూసుకోమని చెప్తూ ఉంటారు అలా ఆ చిన్న పాప గొడగూచికి ఇంటి పనులు చూసుకోమని చెప్పి ఎట ఇట కదలకు మమ్మ ఎక్కడికి వెళ్ళకమ్మా పడుచులతో నాడ మమ్మ మేము ఊర్లో ఉండడం లేదు కదా కాబట్టి నువ్వు ఇల్లు చూసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది కావున నీ స్నేహితురాళ్లతో ఆడుకోవడానికి కూడా వెళ్ళకు తల్లి ఒడివిన మా వ్రతం మమ్మ మేము ఒక వ్రతం చేస్తున్నాము ప్రతిరోజు శివునికి పాలు నైవేద్యంగా పెట్టడం అనేటువంటి వ్రతం చేస్తున్నాము అత్యవసరమైన పని మీద పొరుగురికి వెళ్లవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి మేము ప్రతిరోజు శివునికి పాలు నైవేద్యంగా పెట్టాలి ఆ పనిని ఇప్పుడు మేము తిరిగి వచ్చేంత వరకు నీవే ఆ పనిని నిర్వర్తించాలని చెప్పి ఒడివిన మా వ్రతం బెడపకుమమ్మ మేము చేసేటువంటి ఆ వ్రతాన్ని చెడగొట్టకు తల్లి గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు బడరున కారగింపగబెట్టుమమ్మ ప్రతిరోజు గుడికి వెళ్ళి కుంచెడు పాలు కుంచె అంటే ఒక పాత్ర ఒక కులత పాత్ర ఒక గ్లాస్ అనుకోవచ్చు అలా ఒక కులత పాత్ర పాలు శివునికి ఆరగింపు పెట్టిరా తల్లి నమ్మిపోయేదము సుమ్మమ్మ మరాకుమమ్మ నిన్ను నమ్మిపోతున్నాను తల్లి నీవైతేనే సరిగ్గా మేము చెప్పిన పని చేస్తావని చెప్పి నీకు నమ్మిపోతున్నాము నీవు ఖచ్చితంగా రోజు కుంచెడు పాలు తీసుకెళ్లి శివునికి ఆరగింపు పెట్టిరా నమ్మిపోయేదము సుమ్మమ్మ మరాకుమమ్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా శివునికి పాలు ఆరగింపు పెట్టడము మరిచిపోకు మాయమ్మ మా ఎక్క మా తల్లి అంటే ఊరికి వెళ్ళేటప్పుడు పిల్లలకు ఒక పని అప్ప చెప్తూ ఆ పిల్లల్ని బుజ్జగించడం మా అమ్మ గదు మా ఎక్క గదు మా తల్లి గదు కొమ్మ నీకొక మంచి బొమ్మయును ఇన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చదము నీవు మేము చెప్పిన పని చేసినట్టయితే వచ్చేటప్పుడు నీకు ఒక బొమ్మ తీసుకొస్తాము ఆ బొమ్మకు బొమ్మ పొత్తికలు ఆ బొమ్మ కట్టడానికి మంచి మంచి వస్త్రాలు కూడా తీసుకొస్తాము కాబట్టి నీవు ప్రతిరోజు శివునికి పాలు ఆరగింపుగా పాలు నైవేద్యంగా పెట్టు తల్లి అని చెప్పి ఆ శివదేవుడు సర్వమంగళ దంపతులు పొరుగురికి వెళ్ళిపోయారు ప్రతిరోజు శివునికి నైవేద్యంగా పాలు ఆరగింపు పెట్టడమనే బాధ్యతను గొడగూచి తీసుకుంది వారి తాగడిగి కొని మంచి గంగుల పాలు మర గంగగాచి కుంచెడు కోరతో కొలచి చేపట్టి కోరయు జని శివాగారం బుజుచ్చి కోరముందరబెట్టి ధారుణీ మ్రొక్కి యారగింపవె దేవయని విన్నవించి అలా తల్లిదండ్రులు తనకు బాధ్యతను చెప్పి వెళ్లిపోయిన తర్వాత అని అప్పగించుచూ నరిగిన వారి తనయ్య కాళ్ళు మొగంబు తాగడిగి కొని అలా అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత వారి కూతురు గొడగూచి శివదేవుడు సర్వమంగళ దంపతుల కూతురు గొడగూచి కాళ్ళు మొగంబు తాగడిగి కొని సాధారణంగా మనము ఆపాదమస్తకము అనే పదాన్ని వాడతాము ఆపాదమస్తకము అంటే పాదాల నుండి తల వరకు ఆ సంస్కృత శబ్దానికి అచ్చమైన తెలుగు శబ్దము కాళ్ళు మొఘము కాళ్ళ నుండి ముఖం దాకా అని అర్థం కాళ్ళు మొగంబు తాగడుగుకొని అంటే ఇక్కడ కాళ్ళను మొఖాన్ని అని సమాసంగా తీసుకోకుండా కాళ్ళ నుండి ముఖం వరకు పూర్తి శరీరాన్ని తలస్నానం చేసి అని భావించి కాళ్ళు మొగంబు తాగడుగుకొని అలా నిండారా స్నానం చేసి మంచి గంగుల పాలు గాచి మంచి గంగుల పాలు గంగుల పాలు అంటే గంగిగోవుల పాలు ఆవుల పాలను మంచిగా మరగబెట్టి మంచిగా ఎంతవరకు కాస్తే కమ్మగా రుచిగా ఉంటాయో అంతవరకు ఆ పాలను కాచి కుంచెడు కూరతో కొలిచి చేపట్టి ఎన్ని పాలు ఆరగింపు పెట్టమన్నాడు తండ్రి కుంచెడు పాలు పెట్ట కుంచెడు పాలు ఆరగింపు పెట్టమన్నాడు కాబట్టి ఆ కుంచెడు పాత్ర తీసుకొని దాంతో కొలిచి కూర అంటే పాత్ర ఇక్కడ ఆ కుంచెడు పాత్రతో కొలిచి ఒక గిన్నెలో పోసుకొని కోరయు బొత్తిక కొంగునంగప్పి ఆ పాలు ఆ పాలపైన ఏమీ పడకుండా ఉండడానికి ఆ పాలు ఎవరికి కనబడకుండా ఉండడానికి పొత్తిక పొత్తిక అంటే ఒక వస్త్రం ఆ పొత్తికను కప్పి భోరునజని శివాగారంభుజొచ్చి నేరుగా ఎవ్వరితో మాట్లాడకుండా ఎవరిని మాట్లాడించకుండా నేరుగా వెళ్లి శివాగారంభుజొచ్చి శివాలయంలోనికి వెళ్ళింది వెళ్ళి కోర ముందరబెట్టి దారుణి మృక్కి ఆరగింపేదేవ అని విన్నవించి ఆ పాత్రను కొంచెడు పాలు కొలిసి ఆ కూరలో ఆ పాత్రలో పోసుకొని వచ్చింది కదా ఆ పాత్రను ఆ లింగం ముందు పెట్టి ఆరగింపవేదేవ తాగవయ్యా శివ నీకు రోజు మా నాన్నగారు ఇలా కొంచెడు పాలు తీసుకొచ్చి నైవేద్యంగా పెడతాడు కదా అదే విధంగా నేను తీసుకొచ్చాను ఈ పాలను ఆరగింపమని చెప్పి విన్నవించుకుంది ఆ శివుణ్ణి అడిగింది అడిగినా కూడా ఆ శివుడు పాలు ఆరగించడం లేదు ఆరగించకపోయేసరికి అనుమానపడి యొక్కింత మరుపునా నిలిచి మరివచ్చి చూచుడు గరగొరగామి బాల తల్ల మంది భయమునం బొంది పాలేలయారగిం పిరుసని యొక్కంత మరుపున నిలిచి శివుడు పాలు తాగడేమో అని భావించి కొద్దిసేపు అలా మరుపున పక్కకు వెళ్లి నిలబడి వచ్చింది మరి వచ్చి చూచుడు గరగొరగామి మళ్ళీ వచ్చి చూసింది ఆ పాలలు ఏ మాత్రం కూడా తగ్గలేదు ఆ కూరలో ఎన్ని పాలున్నాయో అన్ని పాలు అలాగే ఉన్నాయి చూసి బాల తల్లడమంది భయము నుంబొంది ఆమెకు చాలా భయమేసింది ఎందుకంటే తల్లిదండ్రులు వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా పాలు నైవేద్యంగా పెట్టు శివుడు పాలు ఆరగిస్తాడు నీవు పాలు ఆరగింపు పెట్టని పెట్టకపోతే మా మేము చేసుకునే వ్రతం చెడిపోతుంది తల్లి నీవు ప్రతిరోజు కచ్చితంగా శివునికి పాలు ఆరగింపు పెట్టమని చెప్పి వెళ్లిపోయారు ఇప్పుడేమో శివుడు పాలు తాగడం లేదు ఎన్ని పాలు అయితే తీసుకొచ్చిందో అన్ని పాలు అలాగే ఉన్నాయి అలా చూసేసరికి శివుడు పాలు తాగడం లేదు ఎందుకు ఎందుకు తాగడం లేదు అనే ఒక భయము ఆ బాలిక మనస్సులో నాటుకుపోయింది ఎందుకు తాగడం లేదనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది బాల మంది భయమునం పొంది ఆమెకు భయమేసింది ఎందుకు తాగడం లేదు శివుడు పాలు తాగకపోతే ఏమవుతుంది తమ తల్లిదండ్రులు చేసేటువంటి వ్రతం చెడిపోతుంది ఆ ఆలోచన గొడగూచి మనస్సులో ఉంది కాబట్టి ఆ భయంతో శివుణ్ణి అడుగుతుంది పాలేల ఆరగింపవు లింగమూర్తి ఎందుకు తాగడం లేదు ఓ శివయ్యా పాలెందుకు తాగడం లేదు సాధారణంగా పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే తమను తమ తల్లిదండ్రులు ఎలా బుజ్జగిస్తారో తాము పరాయి వాళ్ళను కూడా అలాగే బుజ్జగిస్తారు ఇక్కడ ఆ గొడగూచి శివలింగాన్ని ఒక వస్తువుగానో ఒక ప్రాణం లేని ఆకారంగానో భావించడం లేదు శివలింగానికి ప్రాణం ఉంటుంది ఆ శివలింగం తన తండ్రి తెచ్చేటువంటి పాలను ఆరగిస్తుందని భావిస్తుంది ఆ తండ్రి చెప్పిన విషయాన్ని అలాగే తన మనస్సులో ఉంచుకుంది కాబట్టి నేను పాలు ఇక్కడ పెట్టినట్టయితే శివుడు ఆరగించాలనే భావన మనసులో ఉంది ఎందుకు తాగడం లేదు అంటే అనేక రకాల ఆలోచనలు చేస్తుంది గొడగూచి తను తిననప్పుడు తన తల్లిదండ్రులు ఏ రకంగా తనను బుజ్జగిస్తారో అదే ప్రకారంగా గొడగూచి శివుణ్ణి నానా రకాలుగా ప్రశ్నిస్తూ బుజ్జగిస్తుంది పాలు ఎందుకు తాగడం లేదు பாலேலயாரிம்பிங்க மூர்த்தி எதுக்கு தாக்கம் காச்சுட்டா சாலதோ சாலோ கம்ம ప్రాచియో విరిగెనో పడుచనే ననియో ప్రొద్దిక్కెనో యుండె బొగయువల్ చెడినో బుద్ధి పుట్టదు నెయ్యి ఓయకుండి తినో కడువేడియో నీరు గలసినావనియో ఎడవాద్యములులేకయేనె తెచ్చినో చాలవో ఇవియాల పాలుగావనియో పాలపై చిత్తమే బరిపితి తిననియో కోరబెడంగనో కుంచెడు లేవో ఆరగింపగెట్ట నేరకుండి తినో మీదురనియో ఇలా నానా రకాలుగా ప్రశ్నలు ఎందుకంటే తనకు తన తల్లి తినిపించేటప్పుడు తాను తినకపోతే తన తల్లి ఏ రకంగా ప్రశ్నిస్తుందో అవే ప్రశ్నలు ఇక్కడ గొడగూచి శివునికి ప్రశ్నిస్తుంది కాచుట సాలదో కమ్మవల్వమినో బాగా కాగలేవా కమ్మగా లేవా పాలు బాగా కాగలేవా తగినంతగా కాగలేదా కమ్మగా లేవా ప్రాచియో పాచిపోయినట్టుగా అనిపిస్తున్నాయా విరిగెనో విరిగిపోయినాయా పాలేమైనా విరిగిపోయాయా పడుచనేననియో నేను చిన్నపిల్లను కదా రోజు నా తండ్రి ఆరగింపు పెడతాడు కదా ఇవాళ నేను తీసుకొచ్చాను కదా నేను చిన్నపిల్లను అనుకుంటున్నావా బుద్ధి బుట్టదో తాగాలనిపించడం లేదా నెయ్యి పోయకుండి తినో పాలపైన అట్టుంటుంది కొంతమందికి చాలా ఇష్టం అలా పేరుకుపోయినటువంటి నెయ్యి ఆ నెయ్యి లేదనుకుంటున్నావా కడువేడియో నీరు గలిసినవనియో బాగా కాలుతున్నాయా చల్లారదా కాగాల నీరు గలిసినవనియో నీళ్లు కలిపాను అనుకుంటున్నావా చిక్కగా లేవా ఎడవాద్యములు లేక ఏనె తెచ్చిననో సాధారణంగా దైవానికి నైవేద్యం సమర్పించేటప్పుడు వాయిద్యాలు మోగించుకుంటూ తెచ్చి నైవేద్యం పెడతారు అలా వాయిద్యాలు లేకుండా నేను మాత్రమే తీసుకొచ్చాన నేను ఒంటరిగా ఎవరికి చెప్పకుండా ఇలాంటి వాయిద్యాలు లేకుండా నైవేద్యం తీసుకొచ్చానని భావిస్తున్నావా చాలావా సాధారణంగా పిల్లలకు ఏదైనా ఇష్టమైన పదార్థం పెట్టినప్పుడు వాళ్ళకు తగినంత పెట్టకపోతే అది తీసుకోరు కాబట్టి ఇక్కడ గొడగూచి కూడా శివుణ్ణి అలాగే భావిస్తుంది ఇవి జాలవా ఇంకా కావాలా చాలవా ఇవి ఆలపాలు కావనియో ఇవి ఆవుల పాలు కావనుకుంటున్నావా పాలపై చిత్తమే బరిపి పాల మీద ఇష్టాన్ని పోగొట్టుకున్నావా పాల మీద నీకు మనస్సు లేదా కూరబెడంగనో కుంచెడు లేవా ఎంత గొప్ప సూక్ష్మమైనటువంటి పరిశీలన చూడండి పిల్లలకు దేంట్లోనైనా ఏదైనా పెట్టేటప్పుడు నిండుగా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కొంచెంగా పెట్టినప్పుడు వాళ్ళు ఇష్టంగా తినరు అలాగే గొడగూచి కుంచెడు పాలు కొలిచి కూరలో పోసుకొని తీసుకొచ్చింది కాబట్టి కూర అంటే పాత్రలో నిండుగా లేవు కుంచెడు ఉన్నాయి కానీ నిండుగా లేవు అలా కూర విడంగనో కుంచెడు లేవో ఈ కూరలో ఈ పాత్రలో నిండుగా లేవు కాబట్టి ఇవి కుంచెడు పాలు లేవనుకుంటున్నావా ఆరగింపగబెట్ట నేరకుండి తినో నీకు ఎట్లా తాగిపించాలో నాకు తెలియదు కదా మీది పోయినవనో లేదో మీది మీది పాలన్నీ పోయాయనా పైన మీగడ లేదని భావిస్తున్నావా ఏదెచ్చు నెడన్ ఎవ్వరే చూచిరనియో ఎంత గొప్ప బాల్యపు మనస్తత్వమో చూడండి ఎవరైనా చూస్తే కూడా పిల్లలు తీసుకోరు అలా నేను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు చూశారని భావిస్తున్నావా ఊరకేమిటికి పాలొల్లవు ద్రావా ఊరకే ఎందుకు తాగడం లేదు ఇన్ని ప్రశ్నలు వేసింది గొడగచ్చి శివుణ్ణి ఎందుకు తాగడం లేదయ్యా కాగలేవా కమ్మగలేవా పాచిపోయినవా విరిగిపోయినవా నేనేమైనా చిన్నపిల్లననా తాగాలని పుట్టడం లేదా వేడిగా ఉన్నాయా నీళ్లు కలిసినాయా పైన నెయ్యి లేదా వాయిద్యాలు లేకుండా నేను ఒక్కదాన్నే తెచ్చాననా ఇవి సరిపోవా ఆవుల పాలు కావనుకుంటున్నావా పాల మీద నీకు మనస్సు లేదా ఈ పాత్ర నిండుగా లేవా కుంచెడు లేవనుకుంటున్నావా ఎట్లా తాగించాలో నాకు తెలియదా మీది మీది పాలన్నీ పోయి లేదని భావిస్తున్నావా నేను తెచ్చేటప్పుడు ఎవరైనా చూశారని భావిస్తున్నావా ఎందుకు పాలు తాగడం లేదు అని నానా రకాలుగా ప్రశ్నించి ఊరకేమిటికి పాలుల్లవు ద్రావా కారణం బేమేని కలదేని చెప్పుమా ఊరికే పాలు ఎందుకు తాగడం లేదు ఏదైనా కారణం ఉంటే చెప్పు ఏదేని కారణం లేకుండా పాలు తాగరు కదా ఎవరైనా పాలు తాగకపోవడానికి ఏదైనా ఒక కారణం ఉండాలి ఎందుకు ఎందుకు తాగడం లేదు నీవు పాలు ఏదైనా కారణం ఉందా ఇన్ని అడిగాను కదా ఏం కారణంతో నువ్వు పాలు తాగడం లేదు అని నిక్కం పుటాకలి లేదే గృక్కెడై ననుగొని చిక్కించు నాకు గుడుపు నాకియ్యడా గుడగుడ లేలా కుడికెడు తెత్తున గుజ్జునోగిరము మూల పన్నారులాయాలో విలోన పోలెలున్నవి వంపు పోయి తెచ్చెదను ఉట్టిపై బాణలో ఉన్నది నెయ్యి ఇట్టున్న నిష్టమే చెప్పుమా కుండెడున్నది ఓయి కొనివత్తు బుల్ల కండంబు వలనే నేని చెప్పుమా ఇన్ని ఆశ పెడుతుంది పిల్లలు తినకపోతే సాధారణంగా చెప్తాం నువ్వు ఈ అన్నం తిన్నట్టయితే నీకు ఫలానా స్వీట్ ఇస్తాననో లేక నీకు లడ్డు ఇస్తాననో నీకు ఇంకేదో ఇస్తానో ఇంకేది ఇస్తానను పిల్లలకు నానా రకాలుగా ఆశలు పెట్టి పిల్లలతోటి ఆహారం తినిపిస్తాం అలాగే ఇక్కడ గొడగూచి కూడా శివునితో ఎలాగైనా సరే పాలు తాగించాలని పట్టు పట్టుకుంది పట్టుపట్టి నిక్కంపుటాకలి నీకు లేదేని కొని చిక్కించు నాకు నిజంగా నీకు ఆకలి లేకపోతే కొంచెం దాగు ఒక్కటే గుక్కడ దాగు కొంచెం దాగి మిగిలినవన్నీ వదిలిపెట్టు కానీ ఒక్క బుక్కనైనా సరే తాగు గుడుపున కీయడ గుడ ఎందుకు తాగడానికి ఇంత ఇంత ఎందుకు కుడికెడు దెత్తు నా గుజ్జు నోగిరము నువ్వు తాగినట్టయితే కుడుక నిండా కుడుక నిండా కుడికేడు అంటే ఒక పిడికిల నిండా అనుకోవచ్చు కుడికేడు దెత్తు నా గుజ్జు నోగిరము ఓగిరము అంటే ఆహారం చిన్నపిల్లలు తినడానికి ఇంట్లో ప్రత్యేకంగా చేసేటువంటి ఆహారం మెత్తనైనటువంటి ఒక తీపి పదార్థం అనుకోవచ్చు నా గుజ్జు నోగిరము కుడికేడు తీసుకొస్తాను నువ్వు పాలు తాగినట్టయితే మూల పన్నారుల యాలోవిలోన పోలెలున్నవి వంపు పోయి తెచ్చేదను నువ్వు పాలు తాగితే మా ఇంట్లో మా అమ్మ పోలేలు చేసింది పోలేలు అంటే భక్ష్యాలంటామే ఆ పోలేలు ఉన్నాయి చాలా కమ్మగా ఉంటాయి ఆ పోలేలు కూడా తీసుకొచ్చి నీకు ఇస్తాను పాలు తాగు ఉట్టిపై బాణలో ఉన్నది నెయ్యి ఇట్టున్న తెచ్చేదా నిష్టమే చెప్పమ్మా మా ఇంట్లో ఉట్టి మీద బాణడు ఉంది బాణ అంటే పెద్ద కుండ ఆ బాణ నిండా నెయ్యి ఉంది నువ్వు పాలు తాగితే నీకు ఇష్టమా నెయ్యి అంటే ఇప్పుడే తీసుకొస్తాన నెయ్యి కానీ ముందుగా నువ్వు పాలు తాగు ఇంకా కుండెడున్నది పోయి కొనివత్తు పుల్లకండంబు వలనేని గ్రక్కున జపమ మా ఇంట్లో పుల్లకండము కలకండం అంటారు తీపి పదార్థం అలాంటి తీపి పదార్థాలు చాలా ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చిస్తాను నువ్వు పాలు తాగు నీకేం కావాలి పుల్లఖండం కావాలా పోలెలు కావాలా నెయ్యి కావాలా ఏది కావాలంటే అది తీసుకొస్తాను కానీ పాలు తాగు నీకు అంతగా ఇష్టం లేకపోతే గుక్కెడు తాగు కొంచెం తాగు కొంచెం దాగి మిగిలినవన్నీ వదిలిపెట్టు కానీ పాలు మాత్రం తాగు చూడండి బుజ్జగించే విధానము తల్లి కూతుర్ను బుజ్జగిస్తుంది ఇక్కడ ఈ చిన్న పాప తనకంటే చిన్నవాడుగా భావించి శివుణ్ణి బుజ్జగిస్తుంది ఇక్కడ గొడగూచి మనస్సులో ఎలాంటి కల్మషం లేనటువంటి భక్తి కనిపిస్తుంది తండ్రి చెప్పాడు శివుడు పాలు తాగుతాడు ప్రతిరోజు కుంచెడు పాలు ఆరగింపు పెట్టు అదే నమ్మింది శివుడు పాలు తాగుతాడు అంతే మనిషి కొద్దీ మనస్సులో కల్మషం పెరుగుతుంది కాబట్టి మనము శివుడు పాలు తాగుతాడు అంటే నైవేద్యంగా చూపించి మనమే తాగుతామనేది మనకు తెలుసు కానీ ఆ పసిబాలిక మనస్సులో శివుడు పాలు తాగుతాడంటే శివుణ్ణి రాయిగా భావించడం లేదు శివుడు మనలాంటి వాడే మనలాంటి వ్యక్తే మనలాగానే శివుడు కూడా పాలు తాగుతాడు అనేటువంటి భావన గొడగూచి మనసులో ఉంది అందుకనే శివుణ్ణికి పాలు తాగించే ప్రయత్నంలో తన తల్లి తనను ఏ విధంగా ప్రశ్నిస్తుందో అలా శివుణ్ణి ప్రశ్నించింది తన తల్లి ఏ విధంగా తనను తినకపోతే బుజ్జగిస్తుందో అలాగే శివుణ్ణి బుజ్జగిస్తుంది బుజ్జగించి ఇంకా ఇంత చేసినా శివుడు స్పందించడం లేదు అచ్చనా ఎల్లి మాయమగారి నగరం జచ్చరా బిల్వ వచ్చద నారగింపు మా శివ సోదరి మఠమునంగలదు పాశెంబు పాంబు పాలు ముంత్రావు షోడశ పండువు సూడబోదండు పోలు నీ పాలు వీర భద్రుణి జాత్ర వేల నిన్బండి ఏ రొప్ప నీ పాలు ద్రావు తినడానికి అది ఇస్తాను ఇది ఇస్తాను అని చాలా చెప్పింది నెయ్యి ఇస్తాను పోలడిస్తాను పుల్లఖండం ఇస్తాను ఇన్ని చెప్పినా కూడా తాగడం లేదు ఇప్పుడు అచ్చనయల్లి మా యమగారి నగరం జచ్చర బిల్వ వచ్చేదనారగింపు మా అమ్మగారి నగరానికి నిన్ను తీసుకెళ్తాను తల్లి పుట్టిల్లు కూతురుకు చాలా ఇష్టం అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే కాబట్టి శివునికి కూడా అదే ఇష్టమని భావిస్తుంది గొడగోచి తనకు ఏది ఇష్టమో శివునికి అదే ఇష్టం అనుకుంటుంది కాబట్టి మా అమ్మగారి నగరానికి నిన్ను తీసుకెళ్తాను కావున పాలు ఆరగించు మా శివ సోదరి మఠమునగలదు పాశంబు తెచ్చద పాలు ముంత్రావు మఠంలో మా శివ సోదరి ఉంటుంది మా సోదరి మఠంలో ఉంటుంది ఆ మఠంలో కమ్మటి పాసెం ఉంటుంది పాశ్యం అనేది వ్యవహారిక భాష ఆ వ్యవహారిక భాషా పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు పాశ్యం తెస్తాను మా శివ సోదరి మటన్ లో ఉంటుంది ఆ మటన్ లో కమ్మటి పాశం వంటారు ఆ పాశం తెస్తాను ముందుగా నువ్వు పాలు తాగు నువ్వు పాలు తాగితే ఆ పాశం తెస్తాను వీరభద్రుని జాతర వేళ నేను బండి ఏరొప్ప పనిచేదా ఈ ద్రావు వీరభద్రుని జాతర జరుగుతుంది మా ఊళ్ళో ఆ వీరభద్రుని జాతర అయినప్పుడు నిన్ను బండి మీద ఎక్కించుకొని తిరుగుతాను పాలు తాగు ఎంత నిష్కల్మశము చూడండి శివుడు బండెక్తాడా అనేటువంటి భావన మనకుంటుంది ఆ పసి బాలిక లేదు శివుడు తనలాంటి వాడుగానే భావిస్తుంది కాబట్టి ఇన్ని రకాలుగా చెప్తుంది మా అమ్మగారి నగరానికి తీసుకెళ్తాను శివ సోదరి మఠంలో ఉంటుంది కమ్మటి పాశం వంటారక్కడ ఆ పాశం తెచ్చి పెడతాను నిన్ను వీరభద్రుని జాతర అప్పుడు బండి మీద నిన్ను తెప్పుతాను కాబట్టి పాలు నువ్వు తాగవయ్యా అని నానా రకాలుగా బతిమలాడుకుంది ప్రశ్నించింది తాగలేదు నానా రకాలుగా కూడా బతింలాడింది అయినా తాగడం లేదు మెడమడుగేమిటికీ పాలలోని కడుకులు తెచ్చెదానట్లయిన జపుమా ఇత్తరి శిశువుండ ఎట్టులంటేని నీ పొత్తు నెత్తి త్రావుదము పిన్న పన్నారులు సిన్ని బొమ్మలును ఇన్ని గూడడుకులు ఇన్ని పండ్లు నాకెల్లి మావారు నల్లి దెత్తురపుడు నీకు నిచ్చెదగాని త్రావు ఇంకా ఆశ పెడుతుంది మెడమడుగు ఏమిటికి ఎందుకు అనవసరంగా సందేహిస్తావు ఈ పాలలోనికి అటుకులు తెచ్చేదా అట్లయిన చెప్పుమా ఈ పాలలోకి అటుకులు కావాలా అటుకులు తీసుకురావాలా అటుకులు వేసుకొని తాగుతావా నీకు కావాలంటే చెప్పు అటుకులు తీసుకొస్తాను కాని పాలు తాగు ఇత్తరి శిశువు ఉండ నెట్టులంటే నీ పొత్తునైనా నెత్తి త్రాగుదాము సరే నీకు ఒక్కనికి తాగబుద్ధి కాకపోతే ఇద్దరం కలిసి తాగుదాము ఇద్దరము కలిపి తాగుదాము ఒక్కసారిగా ఇద్దరము ఆ పాత్రను లేబట్టుకొని తాగుదాము పిన్న పన్నారులు సిన్ని ఇన్ని గూడటుకులు ఇన్నేని పండ్లు నాకెళ్ళి మా వారు నలిదెత్తురపుడు నీకు ఇచ్చేదగా నీ నియాన త్రావు మా అమ్మ నాన్న ఊరికెళ్లారు కదా వాళ్ళు వచ్చేటప్పుడు బొమ్మలు బొమ్మ పొత్తికలు పండ్లు గూడటుకులు ఇలా నానా రకాలైనటువంటి పదార్థాలు తెస్తారు అవన్నీ నీకే ఇస్తాను కానీ నువ్వు మాత్రం పాలు తాగు కూడటుకులు ఎంత మంచి పదమో చూడండి కూడటుకులు ఇవాళ కూడు అనే పదాన్ని మనము నీచార్థంలో వాడుతున్నాము అన్నం అనే దాన్ని వాడుతున్నాము అన్నం అనేది సంస్కృత పదము కూడు అనేది అచ్చ తెలుగు పదము కూడటుకులు అలా అన్నముతో చేయబడినటువంటి అటుకులు ఆ కూడటుకులు బొమ్మలు పండ్లు అన్ని నీకే ఇస్తాను కానీ పాల్తాగు నీ ఆన నీ మీద ఒట్టే పాల్తాగకపోతే కాబట్టి పాల్తాగు ఇలా నానా రకాలుగా అనేక రకాలుగా బతిమిలాడింది అవిస్తాను ఇవిస్తానని చెప్పింది అక్కడికి తీసుకెళ్తాను బండి మీద వీరభద్రుని జాతర వేళ బండి మీద దింపుతాను అని చెప్పింది తాగలేదు పాలల్లోకి అటుకులు తెస్తాను మా అమ్మ నాన్న తెచ్చే బొమ్మలన్నీ నీకే ఇస్తా పనులన్నీ నీకే ఇస్తా నీ మీద ఒట్టే పాలు తాగు అన్నది అయినా కూడా శివుడు పాలు తాగడం లేదు ఇక కోపం వస్తుంది ప్రశ్నించింది తాగలేదు బుజ్జగించింది తాగలేదు ఇక కోపం వచ్చింది కోపం వచ్చి పాలును జల్లారే పలుకవు తోడా నన్నే చేదవనుచు పాలు జల్లారిపోతున్నాయి ఎందుకు తాగవయ్యా ఎందుకు మాట్లాడడం లేదు నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడతావు అని కాస్త చిరుకోపం ప్రదర్శించింది అలా ప్రదర్శిస్తూ పాప ఈశ్వరునకు పలుమారు మృక్కు కోపించు భంగించు గుప్పించు నరచు కటకటా వాపోవు కరములు విరుచు తట నేల నేలతో దాకించు కాలు దారునింబడి బయల్దన్ను నేర్చు కూర దిక్కును జూచు మారారి జూచు బుజ్జగించును వెడ్లు బుడ్లును బెట్టు నిజీవ క్రియబడు నివ్వెరంగందు ఎప్పటి ఎట్లేచు నిలుగెత్తి పిలుచు దొప్పనబడు గోర దొలగంగనూకు విరచి ముందరబెట్టు మరి పలుమారు నెరగు నెరగు బాదంబులకెట్లు ద్రావమిని ఎంత ప్రయత్నం చేసిందో శివునితో పాలు తాగించడానికి బుజ్జగించింది ప్రశ్నించింది ఏం కావాలంటే అది తెస్తానని చెప్పింది ఇంత చెప్పినా కూడా శివుడు పాలు తాగలేదు ఇక పాప ఈశ్వరునకు పలుమారు మృక్కు అనేక రకాలుగా దండం పెడుతుంది తాగవయ్యా 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 అంటూ కోపించు మిక్కిల్గా కోపం వస్తుంది తాగు అని గట్టిగా కోపిస్తుంది కోపించు భంగించు కుప్పించు అరుచు ఇట్లా కొట్టడానికి వెళ్ళినట్టుగా మీద పడడానికి వెళ్ళినట్టుగా కుప్పిస్తుంది గట్టిగా అరుస్తుంది గట్టిగా తాగు అని గట్టిగా అరుస్తుంది కటకటవా పోవు కరములు విరుచు అయ్యో ఎందుకు తాగడం లేదు అని చేతులు మెటికలు విరుస్తుంది తట తట నేలతో తాకించు కాళ్ళు పిల్లలు అల్లరి చేసినప్పుడు ఈ ఈ సన్నివేశం మనకు కనిపిస్తుంది తమ అనుకున్నది సాగకపోతే కాళ్ళను కొట్టు ఏడుస్తూ ఉంటారు అలా కాళ్ళు కొట్టుకుంటూ ఏడుస్తుంది దారుని బడి బయల్ దన్నుచూ నేడ్చు కిందబడి ఏడుస్తుంది కిందబడి కాళ్ళను కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఏడుస్తుంది మళ్ళీ వచ్చి దిక్కును చూచు మారారి చూచు వచ్చింది చూసింది పాత్రను చూస్తుంది శివుని చూస్తుంది పాత్రను చూస్తుంది శివుని చూస్తుంది పాలు తగ్గుతున్నాయా తాగుతున్నాడా లేదా తాగుతున్నాడో లేదని ఆ పాత్రను శివుణ్ణి మారి 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 చూస్తుంది బుజ్జగించును వెడ్లు బుడ్లును పెట్టు అబ్బా కొంచెం తాగవా కొంచెం తాగవా అని మెల్లిగా బుజ్జగిస్తుంది నిర్జీవ క్రియబడు నివ్వెరగందు నేను చచ్చిపోయినట్టు వంటేనైనా తాగుతాడేమోనని చనిపోయినట్టుగా జీవన్ లేనట్టుగా పడిపోయింది ఎప్పటి అట్ల ఏడ్చు నెలగెత్తి పిలుచు మళ్లీ లేచి కూసుంది మళ్లీ ఎప్పటిలాగా ఏడుస్తుంది తాగు తాగు తాగట్లేదు తాగట్లేదు అని ఏడుస్తుంది గట్టిగా పిలుస్తుంది ఓ శివా తాగవయ్యా పాలు అని గట్టిగా పిలుస్తుంది దొప్పనబడగోర బడుగోర నూకు ఇది ఎంత సహజంగా వర్ణించాడో పాల్కొరికి సోమనాథుడు తాగకపోతే పారబోస్తాన్ నూకి పారేస్తానని ఆ పాత్రను పారబోయడానికి గట్టిగా నూకుతుంది కానీ పడకుండా నూకుతుంది ఎంత జాగ్రత్తగానో చూడండి పారబోస్తాన్ పారబోస్తానని నూకేస్తుంది కానీ కింద పారబోయడం లేదు ఎప్పట్లాగా పెడుతుంది దొప్పన బడగోర తొలగంగ నూకు వెరచి ముందరబెట్టు మరి పలుమారు మళ్ళీ భయపడి మళ్ళీ తీసుకొచ్చి ముందరబెడుతుంది పెట్టి విరచి ముందరబెట్టు మరి పలిమారు పాదంబుల కెట్టు ద్రావమిని ఎంత చేసినా కూడా ఆ శివయ్య పాలు తాగడం లేదు పాలు తాగకపోయేసరికి వెరచి బెట్టు మరి పలుమారు నెరుగు పాదంబులకెట్లు ద్రావమిని నిట్లైన గాని పాలే ద్రావణనవు ముట్టవు మూర్ఖొన బట్టేయున్నవియు నీ వారగింపమీ మావారు విన్నన్ సావనడుతురు నను సంశయం బేలా తనకు నెప్పుడు చావు తప్పదు మగిడి తన నిచ్చటనే చత్తు సరివోదు ననుచు తన తలా శివునితో దాకించుకొనగా ఇట్లయితే నువ్వు పాలు తాగడం లేదు ఇట్లైనా గాని పాలు ఏల ద్రావవు ఎందుకు పాలు తాగడం లేదు ముట్టవు మూర్కొనవు అట్టేయున్నవి అవి అట్లాగే ఉన్నాయి వాటిని ముట్టుకోవడం లేదు వాటిని వాసన కూడా చూడడం లేదు నీవారీ మా వారు విన్నా చావ నడుతురు నన్ను సంశయం వేలా నువ్వు పాలు తాగకపోతే మా నాన్నగారు వెళ్ళేటప్పుడు చెప్పాడు శివునికి పాలు పెట్టమని నీవు పాలు ఆరగించకపోతే మా తండ్రి నన్ను చావ కొడతాడు చావ నడుతురు చావ కొడతాడు దాంట్లో సంశయమే లేదు దాంట్లో అనుమానమే లేదు నన్ను ఎట్లయినా చంపేస్తాడు తనకు నెప్పుడు చావు తప్పదు నాకు ఎట్లయినా చావు తప్పదు నువ్వు పాలు తాగకపోతే నా తండ్రి నన్ను చంపేస్తాడు నాకు చావు తప్పదు మగిడి మగిడిచననిచ్చటనే చత్తు సరిపోదు నన్ను చూ తిరిగి ఇంటికోయి మా తండ్రి వచ్చి చంపడం కన్నా నేను ఇక్కడే చచ్చిపోతాను మగిడి చన తిరిగి వెళ్ళడం కన్నా ఇచ్చటనే చత్తు సరిపోదు ఇక్కడనే చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతే సరిపోతుంది అనుకుంటూ ఎంత బాధ్యతాయుతమైన ప్రవర్తనను చూడండి గొడగూచిది తండ్రి వెళ్ళేటప్పుడు శివునికి పాలు ఆరగింపు పెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు కాబట్టి శివునికి పాలు ఆరగింపు పెట్టే ప్రయత్నంలో భాగంగా తను చావడానికైనా సిద్ధపడుతుంది ఇంటికి వెళ్తే నేను చెప్పిన పని చేయలేదని తండ్రి నన్ను చావ కొడతాడు ఆ చావేదో ఇక్కడే చేస్తాను నువ్వు పాలు తాగడం లేదు కదా ఇక్కడే చేస్తాను అని తన తలను శివునితో తాకించుకొనగా ఆ శివలింగ ఆ శివలింగానికేసి కొట్టుకుంటూ ఉండగా తన తల శివునితో తాకించుకొనగా జనునంతలోన నా చక్కనం బట్టి ఆ రుద్రుడతి దయా హసిత్యుడగుచు కోరతో పాలెత్తుకొని ఆరగింప అలా గొడగూచి ముగ్ధ భక్తిత్వంతో ఎలాంటి కల్మషం లేనటువంటి భక్తితో తన తలను శివలింగానికేసి కొట్టుకొని చస్తానని భావిస్తూ ఉండగా అలా చావడానికి సిద్ధపడుతూ ఉండగా ఆమె భక్తికి మెచ్చి ఆమెలో ఎలాంటి కల్మషము లేదని భావించిన ఆ శివుడు ఆ దయా దయాసిడగుచు ఆ శివుడు మిక్కిలిగా నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ హసితాస్యుడగుచు ఆ నవ్వు ముఖంతో వచ్చి ఆ పాలను కోరతో పాలెత్తుకొని ఆరగింప ఆ పాత్రను తీసుకొని పాలను ఆరగించాడు అలా పాలను ఆరగించిన తర్వాత ఇక్కడ చూడండి గొడగూచి ఇందాక పాలు తాగమని బుజ్జగించింది బతిమిలాడింది ప్రశ్నించింది కోపించింది నానా రకాల ప్రయత్నం చేసింది చివరికి చావడానికి సిద్ధపడింది చావడానికి సిద్ధపడిన తర్వాత శివుడు గొడగూచి ముగ్ధ భక్తికి మెచ్చి కల్మషం లేని గొడగూచి భక్తికి చాలా సంతోషపడి వచ్చి ఆ పాలు ఆరగించాడు వచ్చి ఆ పాత్రను ఎత్తుకొని పాలను ఆరగించాడు కూరతో ఉన్నటువంటి ఆ పాత్రను పైకెత్తి పాలను ఆరగించాడు అలా పాలు తాగడం చూసి గొడగూచి సంతోషించాల్సింది పోయి కోపం వచ్చింది గొడగూచికి ఎందుకు వచ్చింది కోపము అంటే నన్ను ఇంత కష్టపెడతావా ఇంత బతిలాడించుకుంటావా అని కోపానికి వచ్చి నన్నింత ఏ చిన్నగా చేసి మిన్నకపోదు మా మరి కదా ఉన్నది మాటలింకేలా కరకంఠ ఇంతయు మరువకు మనుచు నన్నింత ఏచితి పిన్నగా చేసి నన్ను చిన్నపిల్లని చేసి ఇంతసేపు బాధ పెడతావా మిన్నకపోదు నేను వట్టికన పోను మా అన్నకు చెప్పి మరికదా ఉన్నది మాటలింకేలా మా అన్నతో చెప్తాన్ని సంగతేంటో సంగతి ఏంటో నీకు అప్పుడు ఉంది నన్ను చిన్నపిల్లని చేసి ఇంత బతిలాడించుకుంటావా ఇంతసేపు బతిలాడించుకొని ఇంతసేపు ఇబ్బంది పెట్టి ఇప్పుడు తాగుతావా మా అన్నతో చెప్తాన్ని సంగతి అంటే ఏంటో చూడండి పసిపిల్లల మనస్తత్వం అలాంటిది శివుణ్ణి తనకంటే ఉచ్చ స్థితిలో ఎక్కడో ఉన్న వ్యక్తిగానో ఎక్కడో ఉన్న దైవంగానో భావించడం లేదు తనతో పాటుగా ఉండే దైవంగా భావించి భావించింది అందుకే నన్ను ఇంత ఇబ్బంది పెడతావా నీ సంగతి ఏంటో మా అన్నకు చెప్పి నీ సంగతి ఏంటో చూపిస్తాను మరి కథ ఉన్నది మాటలు ఇంకేలా మాట్లాడు మాటలు అవసరం లేదు మా అన్నతో చెప్తే ఆయన్ని నీ సంగతి ఏందో చూసుకుంటాడు కరకంట ఇంత మరవకు ఓ శివుడా ఇంత మరవకు నన్ను ఇంత ఇబ్బంది పెట్టావు కదా ఇదంతా మరిచిపోకు నీ సంగతి ఎందు నేను చూస్తాను అనుచు కుడుకదిమ్మని పుచ్చు కొనుచు నబ్బాల వడిగొని ఇంటికి వచ్చి నిత్యమ్ము ఇట్ల గుం పోయి అట్ల శివుండు పాలరగింపంగా సరే తాగిన కాడికి తాగిన నా పాత్ర నాకు ఇచ్చేయి చూ నా పాత్ర నాకు ఇచ్చేయమని ఆ పాత్రను తీసుకొని ఆ బాల ఇంటికి వచ్చి ఇలా ప్రతిరోజు ఇట్ల గు పోయితా నిచ్చుచునుండా అట్ల శివుండుతా పాలారగింప ఇలా ప్రతి రోజు గొడగచ్చి ఇంటికి వచ్చి పాలు తీసుకొని పోవడము శివుడు పాలు ఆరగించడము ఇలా జరుగుతూ జరుగుతూ ఉంది జరుగుతూ ఉండగా ఇట్ల పోయితా నిచ్చుచూనుండా అట్ల శివుండు పాలారగింపంగా ఊరికి పోయినా వారి దుర్గా నత్తరి నత్తంటి అట్లా మృడు పాలారగించుడు బాల రిత్త కుడుక చేతను బట్టి కొనియేగుదేరన్ పొడగని ఇట ఎందుబోయేదు రిత్త కుడుక ఎచ్చటి నుండి కొనివచ్చేదనినా నా మీరు చెప్పిన ఎట్ల పాలు కోరతో గుంచెడు కొలిచి కొంపోవాట్లు కోర ఇమ్మని పుచ్చి కొనివత్తుననినా ఇలా ప్రతిరోజు గొడగూచి కుంచెడు పాలు శివునికి ఆరగింపు పెట్టడం శివుడు ఆ పాలు ఆరగించడం ఇలా సాగుతూ ఉండగా ఊరికి వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉండగా గొడగూచి ఎదురైంది అప్పటికి గొడగూచి గుడికి వెళ్లి శివునికి పాలు ఆరగింపు పెట్టి ఆ ఉత్త పాత్రను ఖాళీగా ఉన్నటువంటి ఆ పాత్రను తీసుకొని వస్తూ ఉంది ఇలా వస్తూ ఉండగా ఊరికి పోయిన దారేగు దారేగుదెంచు అత్తరి తొంటి అట్లా మృడు పాలు ఆరగించుడు బాల రిత్తకుడుక చేతను పట్టుకొని ఏగుదేర పొడగని అలా శివుడు పాలు తాగగా మిగిలినటువంటి ఆ ఖాళీ పాత్రను తీసుకొని వస్తూ ఉండగా ఇట ఎందుబోయేదు రిత్తకుడుక ఎచ్చటి నుండి కొనివచ్చదనినా తండ్రి చూసి అమ్మ ఎక్కడికి వెళ్ళావు ఈ ఖాళీ పాత్రను ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నావు అని అడగగా మీరు చెప్పిన ఎట్లా మృడునకు పాలు కూరతో కొంచెడు కొలుచుకొంపోవా ఆరగింపగ మొక్కి అనయంబు నిట్లు కోరయిమ్మని పుచ్చుకొని వస్తుననినా నాన్నగారు మీరు చెప్పిన విధంగా ప్రతిరోజు నేను కొంచెడు పాలు కొలుచుకొని కూరలో పోసి తీసుకెళ్లి శివునికి పాలు పెట్టి వస్తున్నాను శివుడు పాల శివుడు పాలు ఆరగించిన తర్వాత మన పాత్రను తిరిగి తీసుకొని నేను వస్తూ ఉన్నాను ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నాను అన్నది ఈ మాటలు విన్నాడు శివదేవుడు శివదేవుడు నమ్మలేదు ఎందుకంటే శివదేవుని భక్తి పరిపూర్ణమైనటువంటి భక్తి కాదు శివదేవుని దృష్టి శివదేవుని దృష్టిలో శివుడు దైవమే కానీ పాలను నేరుగా ఆరగిస్తాడు అని నమ్మేంతటి దైవం కాదు అదొక విగ్రహంగానే భావిస్తున్నాడు తప్ప నిజంగా దైవంగా భావించడం లేదు శివదేవుడు కానీ గొడగూచి అలా కాదు శివదేవుడు చెప్పిన విధంగా శివుడికి పాలు ఆరగింపు పెట్టమంటే ఆరగింపు పెట్టి తాగేంత వరకు పట్టుబట్టింది తన భక్తితో కాబట్టి ఎప్పుడైతే గొడగూచి శివుడు పాలు తాగాడనేటువంటి విషయం చెప్పిందో శివదేవుడి మనస్సు ఏమాత్రం అంగీకరించలేదు నాట ద్రావు బాలి శుండు వడుచ కానీ వ్రావితో కాదేని తోడ నాడెడూ పడుచులాకచటోసివో ఏడ జల్లితివో మై ఎరుగవుగాక తన్ను మహాభక్త తతియుద్దసించి పన్నుగా నారగింపవదేవయనుచు అతి భక్తి ప్రార్థింప నారగించుటయు క్షితి నమ్మెడిదంచు దంచు పట్టిదిచును అట్లయిన మరునాడు శివదేవుడు ఎప్పుడు ఎప్పుడైతే గొడగూచి శివుడు పాలు తాగాడనే విషయం చెప్పిందో శివదేవుడు నమ్మలేదు నమ్మక నీవు పాలు నీవు చెప్పినట్టుగా శివుడు పాలు తాగాడనే విషయం అబద్ధము ఆడెడు పాడు ఆడెడు పడుచుల కచటబోసితివో నీతో పాటు ఆడుకునే వాళ్లకు పాలు అబద్ధం ఆడుతూ ఉన్నావో ఏడ జల్లితివో మై ఎరుగవు కావా పేల భయం లేక అనేది ఒక గ్రామీణ మాండలిక పలుకుబడి అలా శరీరంలో భయం లేక ఎక్కడైనా పారబోసావేమో తన్ను మహాభక్త తతి ఉద్దేశించి పన్నుగా ఆరగింపదేవయనుచు అతిభక్తి ప్రార్థింప ఆరగించుటయు క్షితి దుర్లభం వన్న ఇతరుల తరమే చాలా మంది గొప్ప భక్తులు సైతం శివునికి నైవేద్యం పెట్టి ఆరగింపుదేవా అని చెప్తే కూడా శివుడు ఆరగించలేదు ఈ భూమి మీద అలా శివుడు భక్తులు అన్న మాటకు కట్టుబడి పాలు ఆరగించడం అనేటువంటిది దుర్లభం అలా గొప్ప భక్తులతోటే సాధ్యం కాని విషయము నీతో సాధ్యమైందంటే ఎలా నమ్మాలి క్షితి దుర్లభం అన్న ఇతరుల తరమే గొప్ప భక్తులు తాగమంటేనే తాగలేదు అంత గొప్ప అంత దుర్లభము అది సాధ్యం కాని విషయము అది నీలాంటి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది అవుతుంది ఎట్టు నమ్మెడిదంచు బట్టి తిట్టుచును అట్లయినా జూతమన్ సామరునాడు ఎలా నమ్మాలి నువ్వు చెప్తే నేను ఎలా నమ్మాలి శివుడు పాలు తాగాడనే విషయం చెప్తున్నావు ఎలా నమ్మాలి అంటూ నానా రకాలుగా తిడుతూ కొడుతూ సరే చూద్దాం నీవు చెప్పినట్టుగా శివుడు పాలు తాగాడా లేదా పరీక్షిద్దామని చెప్పి మరుసటి రోజున చేతని తండ్రి కొనుచు లీలతో గుడికేగి పాలతో గోర ముందరీ క్రమమునా ముందరం బెట్ట అందికొనండయ్య నాలింగమూర్తి తండ్రి నమ్మగలేక తెల్లవారి యధావిధిగా గొడగూచితో ఆ కొంచెడు పాలు కొలిపించి కూరలో పోసి తీసుకెళ్లి ఆ శివాలయంలోకి వెళ్లి శివుని ముందు నైవేద్యంగా పెట్టారు ముందరి క్రమమున ముందరబెట్ట యథా ప్రకారంగా గొడగూచి శివుని ముందు పెట్టి పాలు ఆరగింపమని కోరింది కాని అంది కొనండయ్య ఆలింగమూర్తి కాని పాలు తాగడం లేదు శివుడు నిన్నమున్న ఒక్కతే గొడగూచి వచ్చి పాలు పెడితే హాయిగా తాగేశాడు ఇవాళ శివదేవునితో పాటుగా వచ్చి గొడగచి పాలు ఆరగింపుగా పెడితే శివుడు పాలు తాగడం లేదు ఎందుకు తాగడం లేదు అంటే బాలముగ్ధత్వం ప్రవిమల భక్తి ఈ లోకమున విల ఈ గొడగూచి యొక్క ముగ్ధ భక్తిత్వాన్ని ఈ లోకానికి తెలియచెప్పాలనే ఉద్దేశంతో శివుడు పాలు తాగడం లేదు అదేలా శివుడు పాలు తాగకపోతే గొడగూచి భక్తి ఎలా నిరూపితమవుతుంది నిజంగా ఇక్కడ గొడగూచి భక్తి నిరూపితం కావాలి అంటే శివుడు పాలు తాగడం నిజంగా గొడగూచి యొక్క భక్తి నిరూపణ కావాలంటే శివుడు పాలు తాగాలి కదా కానీ ఆ గొడగూచి ముగ్ధ భక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో శివుడు పాలు తాగడం లేదు శివుడు పాలు తాగకపోవడం గమనించిన శివదేవుడు ఆ శివదేవుడు అంత గోపించి మిక్కిలి కోపానికి వచ్చి ఓసి నేడేల పాలుల్లండు ద్రావా ఇవాళ ఎందుకు పాలు తాగడం లేదు రోజు నువ్వు వచ్చి కూరతో పాలు నైవేద్యంగా పెడితే ఆరగించాడని చెప్తున్నావు కదా మరి ఎందుకు తాగడం లేదు ముక్కంటి ముట్టేనే చెప్పు మా ప్రెక్కులు తివక్క జంబుగను శివునికి నని ఉద్దేశించిన పాలు దవిలి నిత్యంబును త్రావిన ద్రోహి పొట్టవ్రచ్చదనెందుబోయావను గట్టుగ్రమున గూడ ముట్టుడు మున్నా ఓసి రోజు పాలు తాగాడని నాకు అబద్ధం చెప్పావు ఎందుకు తాగడం లేదు ముక్కంటి ముట్టనే శివుడు తాగాడా మూర్ఖున్న చెప్పమా నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నేను మూర్ఖునిలాగా కనబడుతున్నానా శివునికి అని ఉద్దేశించిన పాలు దవిలి నిత్యంబు ద్రావిన ద్రోహి శివుని కోసం ఉపయోగించినటువంటి పాలను శివుని కోసమని అట్టే పెట్టినటువంటి పాలను రోజూ తాగి నీ స్నేహితురాలికి పోసినటువంటి పాపివి నీవు ప్రెక్కులు వేలితి ఒక్క జంబుగను అందరూ ఆశ్చర్యపడేటట్టుగా అనేవ అనవసరమైనటువంటి నానా రకాల మాటలు మాట్లాడావు పొట్టవ్రచ్చదనెందుబోయవంచు గట్టుగ్రమున కూడముట్టుడు ను చాలా మిక్కిలి కోపంతో గట్టు ఉగ్రము మిక్కిలి కోపంతో నిన్ను కొడతానని ఆ దగ్గరికి పోతూ ఉండగా ఆ బాలికను పట్టుకోవడానికి వెళ్తూ ఉండగా బాలవా పోవుచు బలువిడి నేగి హాలింగ హాలింగ హాలింగయనుచు చేతి కొరకు మున్ను సేయి చాచుచును ఆతని కొదుగుడునంతలోపలను హరుడోడ రుడోడకోడకు మనుచు నా క్షణమా వరదయా మతివ జగదినుతి కరడిగ భోగనాథున్ అగణిత దివ్యలింగాంగంబు పొరగ అమ్మాత్రలోన హహ పోయననుచు అమ్మాత్రలోన హహా పోయననుచు గ్రహ్మణి కూకటి వట్టుటయును వెలుపలా కూకటి వెన్రు కల్సి కే అలా మిక్కిలి కోపంతో తండ్రి కొట్టడానికి వస్తూ ఉండగా బాల వాపోవచు బలువిడినేగి అలా పట్టుకోవడానికి వస్తుండగా తండ్రి నుండి తప్పించుకొని హాలింగ 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 లింగమూర్తి రక్షించు 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 అంటూ ఆ శివుని దగ్గరికి వెళ్ళగా చేతి కొరకు మున్ను చేయి సాచుచును ఆతని కొదుగుడు నంతలోపలను అలా ఆమెను పట్టుకోవడానికి శివదేవుడు చేయి చాపగా ఆమెకు ఆమె శివదేవునికి దొరికేటువంటి ఆ క్షణంలో శివుడు లింగ రూపంలో ఉన్న శివుడు హరుడు ఓడకు ఓడకు మనసు ఆ క్షణము వరదయామతి తన వక్షంబు తెరవ మా భయపడకు భయపడకు అని తన వక్షస్థలాన్ని తెరవగానే జగద వినుత కరడిగ భోగనాథు నగనిత దివ్యలింగాంగంబు పొరగా ఆ భోగనాథుడు ఆ శివునికి ఆ ప్రాంతంలో ఆ శివాలయంలో ఉన్న శివునికి భోగలింగేశ్వరుడు అనేటువంటి పేరు ఆ భోగలింగేశ్వర స్వామి మిక్కిలి గొప్పనైనటువంటి ప్రశస్తి కలిగిన ఆ భోగలింగేశ్వర స్వామి తన వక్షస్థలాన్ని తెరవగానే ఆ క్షణం లోపల ఆ మాత్ర లోపల ఆ క్షణం లోపల అయ్యో అయ్యో పోయే పోయే అంచు అయ్యో పోయింది పోయింది అనుకుంటూ తండ్రి ఆమెను పట్టుకోవడానికి వెళ్తూ ఉండగా ఆ గొడగూచి యొక్క తల వెంట్రుకలను అందుకోవడానికి వెళ్తూ ఉండగా వెలుపల కూకటి వెంట్రుకల్ సిక్కే వెలయలింగంబు లోపల బాల అలా పట్టుకోవడానికి వెళ్తుండగా తండ్రి చేయికి ఆ వెంట్రుకలు దొరికాయి ఆ బాలిక గొడగూచి శివలింగంలో ఐక్యం చెందిపోయింది అలా గొడగూచి భక్తితో శివైక్యం చెందింది శివదేవుని చేతికి గొడగూచి తండ్రి అయిన శివదేవుని చేతికి గొడగూచి వెంట్రుకలు మాత్రమే చిక్కాయి ఇప్పుడు చూస్తే ఆ లింగం లోపల గొడగూచి ఉంది లింగానికి బయట గొడగూచి యొక్క వెంట్రుకలు ఉన్నాయి ఆ వెంట్రుకలు శివదేవుని చేతిలో ఉన్నాయి ఇలా శివలింగానికి వెంట్రుకలు మొలిచిన విధంగా కనిపిస్తుంది అక్కడ సన్నివేశం ఇలా నేడు నారు నెలలకొక్క మారు అలరి కూకటి వెంట్రుకలు గతిరింప ఆ గొడగూచి యొక్క ముగ్ధ భక్తిత్వానికి నిదర్శనంగా నిలిచిన ఆ వెంట్రుకలు ఇంకా ఆ భోగలింగేశ్వర స్వామిలో గొడగూచి సజీవంగా ఉంది అని చెప్పడానికి చిహ్నంగా ఆ వెంట్రుకలు పెరుగుతూ ఉండగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ వెంట్రుకలను కత్తిరిస్తూ ఉన్నారట బాల నిశ్చల ముగ్ధ భావ సంపదకు నీలోకమున దృష్టమిది అని పొగడా గొడగూచి అని చెప్పబడి మహామహిమ అడెరదానా ముగ్ధ ఆ బాలిక గొడగూచి యొక్క ముగ్ధ భక్తిత్వానికి నిదర్శనంగా ఆ శివాలయంలోని భోగలింగేశ్వర స్వామి లింగం పైన వెంట్రుకలు ఉన్నాయి ఆరు నెలలకు ఒకసారి ఆ వెంట్రుకలను కత్తిరిస్తూ ఉన్నారు అనేది గొప్ప ఉదాహరణగా నిలిచింది ఈ విధంగా గొడగూచి తన ముగ్ధ భక్తితో శివైక్యం చెందింది అని పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో చెప్పడం జరిగింది ఇది గొడగూచి కథ ఈ కథలో సాధారణంగా చిన్నపిల్లలు చేసేటువంటి చేష్టలు తల్లి పిల్లలను ఏ విధంగా సముదాయిస్తుంది సంభాలిస్తుంది అనే అంశాన్ని పిల్లలు కూడా తనలాగా భావించేటువంటి మరొక వ్యక్తి దగ్గర తనకంటే చిన్నవాళ్ళని భావించే మరొక వ్యక్తి దగ్గర అలాగే ప్రవర్తిస్తారనే విషయాన్ని బుజ్జగించడము బెదిరించడం అనేటువంటి సహజమైన లక్షణాలని చాలా చక్కగా వివరించారు అలాగే ముగ్ధభక్తి ఒక దైవాన్ని నమ్మినప్పుడు ఏ స్థాయిలో నమ్మాలి అంటే నిజంగా దైవంగా భావించినప్పుడు అలాగే మనకు కనిపిస్తాడు యాదృషి భావేనా తాదృషి దర్శనా అంటూ ఏ రకంగా భావిస్తే దైవం ఆ రకంగానే మనకు దర్శనమిస్తుంది శివదేవుడు దైవంగా భావించాడు కానీ ఒక విగ్రహంగా భావించాడు గొడగూచి విగ్రహంగా భావించినప్పటికీ అందులో దైవం ఉంది వస్తుంది పాలు తాగుతాడు అని భావించింది కాబట్టి వచ్చాడు పాలు తాగాడు అలా ఒక అంశాన్ని నమ్మినప్పుడు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలనేటువంటి అంశం మనకు ఈ గొడగూచి కథ ద్వారా తెలుస్తుంది ఇంత చక్కటి కథను అందించిన పాల్కురికి సోమనాథునికి నమస్కరిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు